భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. సైనికుడిగా 40 ఏళ్లు నిర్విరామంగా మాతృదేశానికి సేవలందించారు బిపిన్ రావత్. వారి సేవలను గుర్తు చేసుకుంటూ బాలాజీనగర్ డివిజన్లో బిపిన్ రావత్కు కొవ్వొత్తులతో ఘన నివాళి. జీవించినటువంటి మొత్తం కాలంలో 70% మన భారతదేశానికి సేవలతోటే ఆయన జీవించారు. మరి ఆయన జన్మించినటువంటి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటి నుంచి మరి ఇద్దరు ముగ్గురు సైనికులు మరి యొక్క డిఫెన్స్లో జాయిన్ అవ్వడం, మన మిలిటరీలో జాయిన్ అవ్వడం ఆయన యొక్క స్ఫూర్తికి నిదర్శనం. మరి ఈరోజు జనరల్ రావత్ గారు, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి లక్ష్మణ్ సింగ్ రావత్ గారు, మరి ఆయన నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో జనరల్ రావత్ గారి యొక్క నెక్స్ట్ లెవెలు కింద లెవెలు లెఫ్టినెంట్ జనరల్గా ఆయన కూడా మరి పదవి బాధ్యతలు చేయడము మన భారతదేశానికి మనందరికి కూడా గర్వకారణం. మరి అటువంటి జనరల్ రావత్ గారు ఆయనతో పాటు 14 మంది మరి హెలికాప్టర్ క్లాస్లో మరణించడం, వాళ్ళందరూ కూడా వీర స్వర్గస్థులు కావడం మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి వీర స్వర్గస్థులైనటువంటి మన వీర సైనికులకి ఆయనతో పాటుగా జనరల్ రావత్ గారికి ఈరోజు మనం ఈ కొవ్వొత్తుల యొక్క క్యాండిల్ లైటింగ్ సెరమనీ జరుపుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాము. మరి ఆయనకి ఆయన యొక్క చేసినటువంటి సేవలకి, మన ఇండియాకి చేసినటువంటి సేవలకు గాను మనం అందరం కూడా ఎంతో గౌరవంగా ఆయనకి ఎంతో బాధాకరంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ క్యాండిల్ లైటింగ్ సెరమనీ మన కాలనీ వాసులు పెద్దలందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి చేసుకోవడం ఎంతో మనకి గర్వం తగ్గినటువంటి విషయము. అలాగే మన చాలా బాధాకరము. అలాగే ఎవరైనా పెద్దలు ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత ఈ క్యాండిల్ లైటింగ్ సెరమనీ జరుపుకుందాము. నా తర్వాత ఎవరైనా 2-3 విషయాలు మాట్లాడాలంటే ఎవరైనా వచ్చి కూడా ఈ జనరల్ రావత్ గారి గురించి కూడా చెప్పవచ్చు. మరి ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి విఎస్ఎన్ రాజుగారు, మరి రాజుగారు కూడా ఐ థింక్ ఆయన ఎయిర్పోర్ట్స్లో కూడా చాలా కాలం పనిచేశారు, ఆ తర్వాత రైల్వేలో కూడా చేశారు. ఆయన నన్ను సంప్రదించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం సార్ ఇది. మనందరం కలిపి మరి ఆ యొక్క వీర స్వర్గం పొందినటువంటి మన భారతదేశ సైన్యానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి రావత్ గారికి ఇలా మన క్యాండిల్స్ లైటింగ్ సెరమనీ చేయడం అన్నది మన అందరికీ కూడా చాలా గర్వదాయకం. అలాగే ఆయన ఘనంగా నివాళులు అర్పిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. ఆయనకు కూడా మన అందరి తరఫున విఎస్ఎన్ రాజుగారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి రాజుగారిని కూడా 2 విషయాలు మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనతో ఆయనకు సంబంధించిన విషయాలు నాకన్నా కూడా ఆయనకు బాగా ఎక్కువ తెలుసు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ విఎస్ఎన్ రాజుగారు రండి సార్, రండి సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. కాలనీ వాళ్ళందరికీ, ముఖ్యంగా బాలాజీనగర్ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్లో జనరల్ బిపిన్ రావత్ గారి ఆకస్మిక మరణానికి నివాళులు అర్పించడానికి అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా బాలాజీనగర్కి సంబంధించిన వరకైతే రోజు మాజీ సైనికులు చాలామంది మనతోటి రెడ్డి గారు, అలాగే ఇప్పుడు మనకి రాజుగారు చెప్పారు, ఇలా వీళ్ళందరితోటి అసోసియేట్ అవ్వటం. మరీ ముఖ్యంగా బిపిన్ రావత్ గారి గురించి చాలా నేర్చుకోవాల్సింది ఉందండి. మనకి ఇవాళ తెలిసింది, మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండి. ఆర్మీ, మిలిటరీ, నేవీ వీటన్నిటికీ కూడా దేనికి దానికి విడివిడిగా కమాండింగ్ ఆఫీసర్స్ ఉండే దగ్గర నుంచి మోడీ గారి ప్రభుత్వంలో మూడిటికి సంబంధించినటువంటి ఒక యూనిఫైడ్ కమాండ్ను ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా దానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్న పదవిని సృష్టించి మేజర్ జనరల్ బిపిన్ రావత్ గారిని దానికి నియమించడం జరిగిందండి. మొట్టమొదటగా ఏదైతే భారతదేశం సైన్యం అనేటువంటిది ఇప్పటివరకు చేసిన మేజర్ ఆపరేషన్స్, బర్మా సరిహద్దును దాటి, మనకి చాలామందికి తెలియనటువంటి విషయం, బర్మా సరిహద్దును దాటి తీవ్రవాద శిబిరాలు నాశనం చేయడం కానివ్వండి, అలాగే బాలాకోట్ పాకిస్తాన్ అటువంటి సరిహద్దును దాటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కమాండో ఆపరేషన్లు అనేటువంటివి నిర్వహించి అదేవిధంగా అనేక మంది తీవ్రవాదుల్ని, తర్వాత శత్రుదేశ సైనికుల్ని మట్టుబెట్టడం, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తరతరాలుగా సైన్యం అనేటువంటి దానితోటి వాళ్ళ కుటుంబం మమేకమై ఉండటం, చాలా సర్వసాధారణమైనటువంటి జీవనం గడపటం, ఇప్పటికీ కూడా సొంత ఊరిలో అతి చిన్న ఇంట్లో నివాసం ఉండటానికి ఆయన తన పదవి విరమణ తర్వాత నిర్ణయం తీసుకొని వ్యవసాయం చేస్తూ దేశానికి ఎన్నో సేవలు చేద్దామనుకునేటువంటి తరుణంలో ఆకస్మికంగా ఆయన మృతి చెందడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా బిపిన్ రావత్ గారి మృతికి మన బాలాజీనగర్ కమ్యూనిటీ అందరి తరపున కూడా సగౌరవంగా నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ అండి. మన బాలాజీనగర్ కాలనీ వాసుల కమ్యూనిటీ హాల్ తరపున
ఈరోజు జనరల్ బిపిన్ రావత్ గారికి మనం ఆకస్మిక మరణాన్ని ఈరోజు దేశం తరపున నివాళులు అర్పించడం నిజంగా ఒక భారతీయులుగా మన అదృష్టం. ఆయన దేశానికి చేసిన సేవ నాకన్నా ముందు మాట్లాడిన స్పీకర్స్ చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు, మనిషి అనేవాడు పుట్టాక దేశానికి సేవ చేయడం నిజంగా ఒక అదృష్టంగా భావించి తను తన ఫ్యామిలీ నుంచి వచ్చిన అవకాశాన్ని తీసుకొని దేశంలో ఒక అత్యున్నత స్థానాన్ని ఎదిగి ఈరోజు దేశం గర్వపడేలా చేసి అకాల మరణం దంపతులు చెందడం, మిగతా 12 మంది చెందడం నిజంగా దేశానికి ఎంతో నష్టం. ఈరోజు మనం ఆయనకి ఇలా నివాళులర్పించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత. థ్యాంక్ యూ. భారతదేశం పైన ఉన్నటువంటి ఎంతో ఒక గర్వించదగినటువంటి విషయం గుర్తుకొస్తుంది. అలాగే మరి ఇప్పుడు వెంకటేశ్వర గారు కూడా బిపిన్ జనరల్ రావత్ గారి గురించి కూడా మాట్లాడతారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా బాధ్యతాయుతంగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్నటి వరకు ఈ కార్యక్రమం గురించి మనం ఏం పెద్దగా అనుకోలేదు. నిన్న ఉదయం రాజుగారు ఫోన్ చేసి మరి దేశవ్యాప్తంగా కూడా అంత బాధాతప్త హృదయాలతో ఉన్నారు, మనం కూడా తప్పనిసరిగా ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అసోసియేషన్ తరఫున మన హాల్లో అందరినీ లైక్ మైండెడ్ పీపుల్ ఎవరెవరైతే వస్తారో వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేద్దాము, ఉన్నటువంటి గ్రూపులన్నింటిలో మెసేజ్ పెడదాము అని అంటే తప్పనిసరిగా చేద్దామండి, మీరు ఇనీషియేషన్ తీసుకున్నారు కాబట్టి మొదలు పెడదాము. తప్పనిసరిగా పోయినసారి కూడా మనకి కల్నల్లో చనిపోయినప్పుడు కూడా మనం చేసాము. ఇక్కడ ఇది మన బాధ్యతగా మనం భావిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. అయితే ఈ కార్యక్రమం చేయటంలో ప్రత్యేకత ఏంటంటే, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయనతో పాటు మరి 12 మంది కూడా అసువులు బాయటం అనేది నిజంగా ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఎన్నో సేవలు చేయాల్సినటువంటి మరి ఆఫీసర్లు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా ఆయనతో పాటు పరమపదించడం అనేది మరి అది దేశానికి చాలా తీరని లోటు. ఆయన గురించి 2 విషయాలు మనం చెప్పుకోవాలి అని అంటే, ఆయన 1958 జన్మించి 1978 79 ఆ ప్రాంతాల్లో కమిషన్డ్ ఆఫీసర్గా డిఫెన్స్ సర్వీసెస్లోకి ఎంట్రీ అయ్యారు. ఆయన సైనిక స్కూల్లోనే అంటే మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఆఫీసర్లను తయారు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సైనిక స్కూల్స్లోనే ఆయన మరి చిన్నతనం నుంచి కూడా తర్ఫీదయ్యి అది చాలా పర్ఫెక్ట్గా అందులో మరి జ్ఞానాన్ని పొందిన తర్వాత మరి డిఫెన్స్లో ఈ కమిషన్డ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి జాయిన్ అయిన తర్వాత మనకి 2016 ఆయనకి దాదాపు 40 సంవత్సరాలు ఆయన సర్వీసు నిర్విఘ్నంగా కొనసాగిన తర్వాత మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుకుంటాను నేను అనుకోవటం, ఆయన్ని జనరల్గా మన సైన్యాధిపతిగా ఎంపిక చేయటం జరిగింది. ఆ తర్వాత ఎప్పటి నుంచో మన దేశంలో ఉన్నటువంటి ఒక తీరని లోటు ఏంటంటే, మన ప్రభుత్వాలు గత 70 సంవత్సరాల్లో అసలు చాలా దారుణంగా విస్మరించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాల్లో ఒకటి ఏంటంటే, ఈ సైన్యం పోరాడేటప్పుడు వార్ ఫీల్డ్లో ఒక వింగ్కి ఇంకొక వింగ్కి సమన్వయం లేకుండా చేస్తూ వచ్చారు. మన సోదరులు చాలామంది ఇక్కడ ఉన్నారు డిఫెన్స్ సర్వీసెస్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ అలాగే నేవీ ఈ 3 వింగ్స్లో కూడా ఈ 3 డిఫరెంట్ సైన్యాధిపతులు ఉన్నారు కాబట్టి 3 వింగ్స్ కూడా వీళ్ళ మధ్య ఒక్కొక్కసారి సమన్వయ లోపం, కోఆర్డినేషన్ ఇట్లాంటి లోపాలు ఉండటం వల్ల మనం కార్గిల్ వార్లో చాలా దారుణంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు దాన్ని ప్రప్రథమంగా గ్రహించారు. గ్రహించి ఈ లోపాన్ని మనం సరిదిద్దాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని అనుకుని ఆయన ఈ 3 సమన్వయపరచడానికి సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో డిఫెన్స్ సర్వీసెస్లో ఆయన్ని తప్పనిసరిగా ఒక పెద్ద అధిపతిగా వీళ్ళ 3 కోఆర్డినేట్ చేసే పని మాత్రమే అప్పగించి ఆయనకి. మిగిలిన సైన్యాన్ని అంతా కూడా ఏ వింగ్నైనా ఏ విభాగాలు అయితే ఉన్నాయో ఆ విభాగాలను సరిదిద్దుకోవడానికి వేరువేరుగా ఉంటారు. ఈ 3 కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరి అవసరం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో
మనం వార్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆ సమయంలో వాళ్ళని స్పందింప చేయడానికి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి ఆ కమిటీలో భాగంగానే వీళ్ళ నలుగురితో ఒక సైన్యాధ్యక్షుని అంటే అత్యున్నతమైనటువంటి పదవిలో మనం ఒక వ్యక్తిని నిర్మించినట్లయితే మనకు ఆ కోఆర్డినేషన్ చాలా సక్రమంగా జరుగుతుంది మనం ఎవర్నైనా ఎదిరించగలము అనేటటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ఇది ఆ వాజ్పేయికి వచ్చినటువంటి ఆలోచనని ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చి ఆయన్ని ఆర్మీకి అధిపతిగా ఉన్నటువంటి ఆయన్ని సీనియారిటీ ప్రకారం ఆ రోజు కూడా వాళ్ళు సీనియారిటీని చూసుకుని ఆయనే సీనియర్గా ఉన్నారు తర్వాత మిగిలిన వాళ్ళకన్నా కూడా మనం పోల్చుకున్నట్లయితే ఎక్కువ సర్వీస్ చేసినటువంటి లెంగ్తీ ఆఫ్ సర్వీస్ను కూడా చూస్తారు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కానీ ఆయన సాధించినటువంటి మెడల్స్ కానీ ఇట్లాంటివన్నీ మొత్తం అంతా కౌంట్ చేసుకున్న తర్వాత ఆయనకి ఈ పదవిలో కూర్చోబెట్టడం జరిగింది అయితే బిపిన్ రావత్ గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక రకంగా చెప్పాలంటే సైన్యంలో ఈ ముగ్గురిని ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్తో ముందుకు నడిపించడమే కాకుండా అనూహ్యమైనటువంటి మార్పులు అంచనాకు అందనటువంటి మార్పులు ఈ డిఫెన్స్ సర్వీసెస్లో తీసుకొచ్చారు ఆయన ఏ రకంగా ఆయన అనొచ్చు మీరు డిఆర్డిఓ ఇవాళ కొత్తగా పనిచేయట్లేదు మనకి 70 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డిఆర్డిఓ ఉంది అనేక పరిశోధనలు చేస్తుంది మన పక్కనే ఉంది అలాంటి డిఆర్డిఓని ఉరకలెత్తిస్తూ ఒక పక్క ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా ఎలాంటి సహకార సహాయ సహకారాలు కావాలన్నా ఆర్థికంగా కావచ్చు నైతికంగా కావచ్చు ఏ రకంగా అయినా సరే ఎలాంటి సహకారం కావాలి సైన్యాధిపతి అడిగిందే తడువుగా అలాంటి సహకారాన్ని అందించేటటువంటి ఒక గట్స్ ఉన్నటువంటి ప్రధానమంత్రి వాళ్ళ పోస్టులో ఉన్నాడు అలాంటి ప్రధానమంత్రి యొక్క పర్యవేక్షణలో సమక్షంలో డిఫెన్స్ సర్వీసెస్ చీఫ్గా ఉన్నటువంటి మరి రావత్ గారు మనకి డిఆర్డిఓ నుంచి రోజుకు ఒక కొత్త ఇన్వెన్షన్ మీరు చూస్తున్నారు పేపర్లో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి ఇవాళ మన పేపర్ న్యూస్ పేపర్స్లో డైలీ 2 రోజులకి 3 రోజులకి వారంలో కనీసం ఒకటన్నా ఇవాళ డిఆర్డిఓ ఈ కొత్త పరికరాన్ని కనిపెట్టింది దీనివల్ల ఈ బెనిఫిట్ ఉంది దీనివల్ల మన శత్రువుని నిలబెట్టగలుగుతాము శత్రువుని అసలు ఎదుర్కోవడానికి అతను దాడి చేయడానికి అవకాశం లేకుండా అతనికి ఒక భయాన్ని కల్పించేటటువంటి సాధనాలు మనం తయారు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాము 70 సంవత్సరాల నుంచి మనం లక్షల కోట్లు మనం సంపాదించినటువంటి మనం పెట్టినటువంటి పనులన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే విదేశాలకు దారపోస్తూ వచ్చాం మొత్తం అంతా కూడా మన సంపాదన అంతా ఈ ఆయుధ సంపత్తి కొనుక్కోవడానికి సమీకరించుకోవడానికి ఒక పక్క అమెరికా కావచ్చు ఇంకో పక్క రష్యా కావచ్చు లేకపోతే ఇంకో పక్క జర్మనీ కావచ్చు అనేక మరి ఫర్వర్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలప్ అయిన కంట్రీస్ ఆ కంట్రీస్ నుంచి మనం పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేశాం అలాంటి డిఫెన్స్ ప్రోడక్ట్స్ని ఇవాళ ఇండియా భారతదేశం సగర్వంగా విదేశాలకి చిన్న చిన్న దేశాలకి అంటే అమెరికాకిను రష్యాకి సప్లై చేసే పొజిషన్లో మనం లేకపోవచ్చు కానీ విదేశాల మీద ఆధారపడి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నటువంటి ఎన్నో చిన్న చిన్న దేశాలకు అన్నిటికీ కూడా మనం ఇవాళ ఆయుధాలను సప్లై చేయగలిగినటువంటి పరిస్థితికి వచ్చి రావడానికి కారణము ఇద్దరు వ్యక్తులు మనకు ప్రప్రథమంగా కనపడతారు ఒకటి బీజేపీ పార్టీ తరఫున ఆ స్థానంలో ఉన్నటువంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ అలాగే 2వ స్థానంలో ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి బిపిన్ రావత్ గారు వీళ్ళిద్దరూ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ఎలా ఉంది అని అంటే డిఫెన్స్ సర్వీసెస్కు సంబంధించి 70 సంవత్సరాల నుంచి బోర్డర్లో దిక్కు దివాణం లేకుండా మన సైన్యం కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటే చిన్న చిన్న వారులకు కూడా లక్షల మంది చనిపోతూ ఉంటే అసలు వాళ్ళ గురించి ఆలోచించే నాలుగు ఎవడో కూడా కనిపించలేదు ఇవాళ బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇవాళ బార్డర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒకవేళ పరిస్థితులు మనం చూసినట్లయితే గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని మనం చాలా విశ్లేషణ చేసి చూసినట్లయితే బార్డర్లో ఉన్నటువంటి హిమాలయ ఆ హిల్స్ ఫుట్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఎక్కడైతే వల్నరబిలిటీ ఉందో శత్రువు మనల్ని అటాక్ చేయడానికి అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అట్లాంటి దుర్భేద్యమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇవాళ సొరంగాల ద్వారా దగ్గర మార్గంలో సైనికులు జారవేయడానికి ఆయుధాలు జారవేయడానికి లేకపోతే రోడ్లు ఎక్కడైతే వింతలు కావాలో వింతలు కన్స్ట్రక్ట్ చేయడం కానీ మొత్తం అంతా కూడా గత 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ మనం ఇంతమందిని చైనా బార్డర్లో నిలబెట్టగలిగేవంటి ఇంతమంది లక్షల సైనికుల్ని అసలు చతుర్దుర్భేదమైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయి శత్రువులు
బిపిన్ రావత్ గారు అసలు ఆయన సామర్థ్యం ఎక్కడ బయటపడింది ప్రప్రథమంగా మనం ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే మొదటిసారి డోక్లాంలో చైనా సైనికుల్ని మీరెంతంటే మీరెంత అనేటటువంటి స్థాయిలో వాళ్ళని ఒక్క అంగుళం కూడా ముందుకు జరగనీయకుండా అక్కడ నిలబెట్టగలిగినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే టేకప్ చేశారో అప్పటి నుంచి ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది దేశానికి వెల్లడైంది। ఆ తర్వాత మనం చూసాం కాశ్మీర్లో మన సైనికులు కొంతమందిని పట్టణం పెట్టుకునేటువంటి సంఘటన రెండు మూడు జరిగినాయి। ఆ జరిగినటువంటి సందర్భాల్లో పాకిస్తాన్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇప్పుడు కూడా పాకిస్తాన్ అంత వారిని గెలవలేదు। ఆ సంగతి వాళ్ళకి తెలుసు, ప్రపంచానికి తెలుసు, చైనాకి తెలుసు, ప్రతి అందరికీ తెలుసు। వాళ్ళు చేసేది ఇండైరెక్ట్ వార్, ఆ ఇండైరెక్ట్ వార్లో టెర్రరిస్టులు అందరినీ కూడా తరఫీ ఇచ్చి లాంచ్ ప్యాడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ప్రాకృత కాశ్మీర్ భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగంలో ఆ బ్యాటిల్లో వాళ్ళని తరఫీ ఇచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇన్ఫిల్ట్రేట్ చేస్తూ గ్రూపుల వారికి ఇన్ఫిల్ట్రేట్ చేస్తూ దేశంలో పంపిస్తూ కాశ్మీర్లో లేకపోతే మిగిలిన బాధ్యత కూడా అల్లకల్లో సృష్టించాలి అనేటువంటి ఇండైరెక్ట్ వార్ను మనం చేస్తూ వచ్చారు వాళ్ళు, ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది। అయితే అలాంటి పరిస్థితుల్లో ఒకసారి మనం మయన్మార్లోకి వెళ్ళి శత్రువుల్ని అసలు మయన్మార్ యొక్క సహకారం మనకు ఉంది ఆ టైంలో, దాని గురించి మనం అంత ప్రత్యేకంగా మరి విశ్లేషణ చెప్పాల్సిన అవసరం లేదు। అంటే మయన్మార్ గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ టెర్రరిస్టుల వల్ల వాళ్ళ సహకారం ఉంది కాబట్టి మయన్మార్ లోపలికి వెళ్ళి శత్రువులను అందరూ కూడా మట్టుబెట్టి వచ్చినటువంటి సంఘటన ఒకటి మనం చూసాం। ఆ తదుపరి కాశ్మీర్లో సైనికుల మీద జరిగినటువంటి మరి బాంబు దాడి ఏదైతే ఉందో అందులో చనిపోయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ చివరి ఏదైతే ఉందో ఒక సైనిక స్థాపన టెర్రరిస్టుల్ని తయారు చేసినటువంటి కేంద్రం ఏదైతే ఉందో అక్కడ రాత్రికి రాత్రి వెళ్ళి వార్బులెన్స్ వేసుకుని వెళ్ళి మరి వాళ్ళని మొత్తం అంతా సర్వనాశనం చేసి వచ్చేసినటువంటి ఇచ్చినట్టు కూడా చూసాం మనం। ఇది కాకుండానే లాంచ్ ప్యాడ్స్ ఈ మధ్యలో ఈ రెండు మధ్యలో ఇంకొక కార్యక్రమం కూడా జరిగింది। ఆర్మీ చేసినటువంటి ఆర్మీ కేవలం కాల్బలంతో వెళ్ళి అంటే బాటలు దాటి కేవలం నడుచుకుంటూ వెళ్ళి ఈ లాంచ్ ప్యాడ్స్ ని నాశనం చేసి వచ్చినటువంటి ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు జరిగింది। మనకు దాదాపు మూడు నాలుగు ఈ సర్జికల్ స్ట్రైక్ అనే పేరు మీద పిలుస్తున్నాను కాబట్టి ఇలాంటి సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి। సో వేళ యొక్క ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరిపోయినాయి ఒకసారి। ఏంటి అసలు ఒకప్పుడు భారతదేశం అనేది కాదు అట్లా కనిపిస్తుంది లేదే, ఇప్పుడు దీని వెనుకున్నటువంటి అదేమైనటువంటి శక్తి ఏంటి, యోగం ఏంటి, ఎట్లా వీళ్ళు ఇంత ధైర్యం చేయగలిగారు, ఇంకొక రెండు నిమిషాలు ఎలా వీళ్ళు ఇంత ధైర్యం చేసి ఇంత లోపలికి వచ్చి మరి శత్రువుని ఎదుర్కొని మళ్ళీ సురక్షితంగా ఒక్క సైనిక్ కూడా నష్టపోకుండా వెనక్కి వెళ్ళగలిగారు అనేది ఏ రకమైనటువంటి యోగంతో వచ్చారు ఎట్లా చేశారు అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యాయి। అలాంటి వ్యూహాల వెనక ఒక వ్యూహకర్త ఉండాలి। ఎలాంటి వ్యూహము లేకుండా మనం బ్లైండ్ గా శత్రు శిబిరాల్లోకి వెళ్ళిపోవడము లేదా శత్రు యొక్క భూభాగంలో వెళ్ళిపోవడము అక్కడ చనిపోవడము ఇలాంటి జరగకుండా సో ఆ రకమైనటువంటి వ్యూహాల్లో జడ్డ అయినటువంటి రావత్ గారు ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి మిగిలిన 13 మంది సర్వత వాళ్ళు కూడా చాలా ఉన్నతమైనటువంటి మరి స్థానాల్లో ఉన్నటువంటి అధికారులు వీళ్ళంతా కూడా మరి అనుకోకుండా నిన్న కాక మొన్న ఈ రకంగా మరి యాక్సిడెంట్లు పరమపదించడం అనేటటువంటిది మరి నిజంగా మనం జీర్ణించుకోలేనటువంటి విషయం। అసలు ఒక రకంగా చెప్పాలి ఏంటంటే చైనా ఒక రకంగా ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతుంది ఇవాళ, గత 24 గంటల నుంచి 48 గంటల నుంచి మనం వార్తలు చూస్తున్నటువంటి వార్తలు చూస్తుంటే చైనా ఒక రకంగా వాళ్ళు కొంత సంతోషాన్ని ఫీల్ అవుతున్నారు। ఎందుకు అని అంటే ఇంత పెద్ద వ్యూహకర్తని భారతదేశం కోల్పోయింది కాబట్టి మన టాస్క్ ఈజీ అవుతుందేమో ఇప్పుడన్నా అని ఒక అపోహలో ఉన్నారు వాళ్ళు। కానీ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఆయన తదుపరి ఎవరైతే ఇవాళ ఆ పీఠం మీద ఆ పీఠాన్ని ఎక్కుతున్నాడో ఆ సీట్లోకి వస్తున్నారో నరవణే గారు ఉన్నారు, ఇవాళ ఆర్మీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ఆయన బిపిన్ రావత్ గారిని మించినటువంటి యుద్ధ వ్యూహాలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చైనా కాదు కదా ప్రపంచంలో ఏ శక్తి కూడా భారతదేశాన్ని ముట్టుకోవడానికి వీల్లేనటువంటి అజేయమైనటువంటి ఒక శక్తిగా తయారు చేసేటటువంటి సామర్థ్యాలు మన సైన్యానికి ఉన్నాయి।
ఇప్పుడు గత 70 సంవత్సరాల్లో ఒక టెర్రరిస్ట్ ని కాల్తే తీసుకోండి సార్ సైన్యానికి పైన గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి సైన్యం సైన్యానికి పర్మిషన్ లేకుండా ఒక టెర్రరిస్ట్ ని మనం షూట్ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు మనం చూసాము సో అలాంటి పరిస్థితుల నుంచి అంటే అలా లెక్కలు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో సైన్యం బ్రతుకుతుంటే వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాళ్ళు చనిపోవడం తప్ప శత్రువుని ఏ రకంగా మట్టు పెట్టగలరు ఏ రకంగా నిర్మూలించగలరు చేయలేం కదా పని చేయలేం కదా సో అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ సైనికులకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమకూర్చి చాలా బలంగా పటిష్టంగా వాళ్ళు ఈ దేశాన్ని కాపాడడానికి కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా సమకూర్చి మరి గవర్నమెంట్ మరి ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇట్లాంటి మరి నరవణిగారులు కాకపోతే లేకపోతే చనిపోయినటువంటి మరి సర్వసైన్య అధ్యక్షుడు ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది మన సైన్యంలో ఉన్నారు అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ ముందుకు వస్తారు వాళ్ళంతా కూడా తప్పనిసరిగా ఈ దేశాన్ని రక్షిస్తారు సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడానికి అందరూ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ స్పీచ్ మన కాలనీలో ఉన్నటువంటి ఈ వై నైన్ ఛానల్ గారిని ఈ యొక్క ప్రోగ్రామ్ని అంతా కవర్ చేసి మరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి కవర్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చారు వై నైన్ వరకు కూడా ధన్యవాదాలు